ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ గారు మాకు మీ మూవీలో ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చినారు. అంతే సార్, థ్యాంక్ యూ. బికాజ్ నేను అనుకున్నా, ఫస్ట్ టైం అనుకున్నా సార్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ప్రౌడ్ ఉంటుందేమో, మాట్లాడరేమో, ఎలా ఉండాలో ఏంటో అని అనుకున్నా. కానీ సెట్లోకి వచ్చాక సార్, మీకు తెలియదు కాదు, మొత్తం నా నేను ఏమనుకున్నా అన్నీ మార్చేశారు సార్. ఎంత జోయల్గా, ఎంత కామెడీగా, హలో ఓకే ఓకే పద చలో చలో చలో, ఇంత కామెడీగా దీన్నైతే బాగా ఏడిపించారు. మేము బాగా ఎంజాయ్ చేస్తాం దీన్ని ఏడిపించడంలో, నిజంగా సార్. బట్ మీ డ్యాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. సేమ్ చిరంజీవి గారులానే చేస్తారు, సేమ్ అంతే కదా, సేమ్ ఎక్స్ప్రెషన్స్ కానీ. మా ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అంటే సార్, మీకు ఏదైనా చిరంజీవి గారి మూవీలో ఏదైనా మూవీ చెయ్యాలి, రీమేక్ చెయ్యాలి అని ఉందా ఏదైనా? ఇప్పుడు వద్దండి, చెప్పండి సార్. రీమేక్ సాంగ్లకే కొడేస్తున్నారు. అలా ఏదైనా ఆ లైన్తో ఏదైనా చెయ్యాలని ఉందా ఏదైనా మూవీ? నాకా, నాకు చంటబాయ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నాకు నాకు అది చేయలేను, బట్ ఇఫ్ ఇట్ ఆల్ చాయిస్ ఉంటే అది చేస్తాను. ఐ లైక్ దట్. ఓహ్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకెవరన్నా వాయిస్ నుంచి? గుడ్ ఈవినింగ్. స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశాను అనేది ఏమైనా చెప్పగలుగుతారా? లైన్ వల్ల కాదు, ఒక పేరు వల్ల అండి. అది కరుణాకరన్ గారు రాసిన ప్లే. ఆఫ్ కోర్స్ అనుపమ, యూఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. కరుణాకరన్ సార్, మీరు తీసే ప్రతి ఫిలిం లవ్ స్టోరీనే, దానికి మన స్పెసిఫిక్ రీజన్ ఉందా? లవ్ స్టోరీస్ మాత్రమే తీయడం అదే వస్తుంది, ఏం చేయాలి? అదే తెలుసు, మేమేం తెలియ, వేరేం తెలీదు నాకు. ప్రేమ ప్రేమ. సూపర్ సార్. అండ్ నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నేను యాడ్ చేస్తాను. అంటే మీకు ఇప్పుడు చెప్పారు ప్రేమ అదే తెలుసు అని, అండ్ ప్రతి దాంట్లో ప్రతి మూవీలో కూడా మీరు లవ్ ఏ చూపిస్తారు, అండ్ ప్రతిసారి అంతే బ్యూటిఫుల్ గా ఎలా చూపించగలరు సార్? అది ఇంకొక క్వశ్చన్. ఆయనలో అంత ప్రేమ ఉందండి. అవునండి. థ్యాంక్ యూ. ఇది నేనే. నెక్స్ట్ క్వశ్చన్. ఓ క్వశ్చన్ ఫినిష్ అయిందా? సూపర్. నేను ఆన్సర్ చెప్తాను.